హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇవాళ మన గెస్ట్ చాలామంది ఆడవాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ అండి, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పచ్చు. ఆడవాళ్ళు చాలా రంగాల్లో చాలా రాణిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ వై అనితా రెడ్డి గారు, ఎంఆర్ఓ ఆఫ్ అబ్దుల్లామెట్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మీరు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు చాలామందికి. అమ్మాయిలు చాలామంది గవర్నమెంట్ పోస్టులు తీసుకోవాలి అంటే చాలా వరకు అంటే ఎక్కువ ఈజీగా ఇంజనీరింగ్ కానీ మిగతావి వెళ్ళిపోతూ ఉంటారు. గవర్నమెంట్ పోస్టింగ్స్ అంటే కొంచెం తక్కువ మక్కువ చూపిస్తారు. మీరు ఎలా చూస్ చేసుకున్నారు మ్యామ్ ఈ ప్రొఫెషన్? యాక్చువల్గా నేను ఫస్ట్ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా నేను పీజీ చేశానండి. పీజీ చేసి బీఎడ్ చేశాను. సో ఎంఏ బీఎడ్ నా క్వాలిఫికేషన్ అంతకుముందు, నేను డిపార్ట్మెంట్లోకి రాకముందు. సో నాకు డిఎస్సిలో టీచర్ ఎస్జిటి వచ్చింది. ఓకే. సో నేను యాక్చువల్ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. అంతకుముందు కూడా నేను ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఓకే. ఆ తర్వాత నేను కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని పీజీ చేసేటప్పుడే. ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ, అదే ఆ టైంలో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్కి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఆ తర్వాత నాకు 2006లో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా నేను ఎస్జిటీగా కూడా వర్క్ చేశాను. ఎస్జిటి అంటే స్కూల్ టీచర్గా వర్క్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 2006లో నాకు జూనియర్ అసిస్టెంట్గా పోస్టింగ్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఇక్కడ జాయిన్ అయిపోయాను. ఇంకా సిటీ పోస్టింగ్ కదా డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయిపోయాను. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎల్ఎల్బి నేను 2013-14లో కంప్లీట్ చేశాను. అరోరా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదా అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీ, అక్కడ నేను నా ఎల్ఎల్బి కంప్లీట్. ఓకే. పోస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు? ఇన్ సర్వీస్ లోనే ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. గ్రేట్. ఓకే. సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకా నా పోస్ట్ కంటిన్యూగా ఫస్ట్ పోస్టింగ్ వచ్చి కలెక్టరేట్, రంగారెడ్డి కలెక్టరేట్ లోనే. అక్కడ ఎక్కువ చాలా ఇయర్స్ చేశాను. తర్వాత 2010-12 రాజనగర్లో నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేశాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ డీటీ ఫర్దర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా కలెక్టరేట్లోనే సూపర్నెంట్గా వర్క్ చేశాను. రంగారెడ్డి కలెక్టరేటే నా ఎస్టాబ్లిష్మెంట్, రంగారెడ్డి కలెక్టరేటే. తర్వాత నా సర్వీస్ అంతా కలెక్టరేట్ రంగారెడ్డి. ఓకే. తర్వాత 20 మా ప్యానెల్స్లో, తహసీల్దార్ ప్యానెల్స్లో 2016-17 ప్యానెల్ ఇయర్లో నాకు తహసీల్దార్గా అప్రూవ్ అయ్యి ప్రమోషన్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత కలెక్టరేట్ నెక్స్ట్ ఫిబ్రవరిలో, లాస్ట్ ఫిబ్రవరిలో నేను మొయినాబాద్ వెళ్ళిన. అక్టోబర్ టు అక్కడ కొన్ని మంత్స్, 10 మంత్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జూన్లో ఇక్కడ పోస్టింగ్ వచ్చింది నాకు. ఓకే. ఈ 2022 జూన్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఓ సూపర్. అబ్దుల్లాపుర్మెట్. మ్యామ్ ఇంతకుముందు మీరు తహసీల్దార్గా మొయినాబాద్లో చేశారు కదా మ్యామ్, అక్కడ ఎలా ఉంది మ్యామ్ వర్క్ ఎక్స్పీరియన్స్? అక్కడ ప్లేస్ ఇక్కడ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే బీయింగ్ అంటే మనం కంపారిటివ్లో అది మొయినాబాద్ మండల్ ఇది స్మాల్ మండల్, జ్యూరిడిక్షన్ తక్కువ ఉంటుంది. 23 villages. ఓకే. 111 GO అది కవర్ అవుతుంది కాబట్టి కొంచెం ఇష్యూస్ అంత కాంప్లికేటెడ్గా ఏమి ఉండవు, అక్కడ పీస్ఫుల్గానే ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కూడా కొంచెం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఆ ఇష్యూస్లో కొంచెం అటు సైడ్ విన్నాము ఉంటాయని విన్నాము. సో అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. అక్కడ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ చేసాము. 10 మంత్స్. 10 మంత్స్ చేశారు. అక్కడ ఎంక్రోచ్మెంట్ కేసెస్ ఏదైనా మీరు సాల్వ్ చేసింది ఏదైనా చెప్పగలరా? అక్కడ కొన్ని కోర్టు కేసెస్ ఎంక్రోచ్మెంట్స్ రేపు అంతా లేదు, కానీ ఇక్కడ అబ్దుల్లాపుర్మెట్లో ఎక్కువ ఉంటాయి. ఓకే. కొంచెం కాంప్లికేటెడ్ మండలు. నేను అంటే నాకంటే ముందు వర్క్ చేసిన వాళ్ళ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళతో కంపారిటివ్లీ నేను చాలా జూనియర్ని, నాకంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ ఎంక్రోచ్మెంట్స్, డిమాలిషన్స్, గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్లో. యాక్చువల్లీ నాకు ఇక్కడ కొంచెం మా నా మండల్లో కొద్ది ఎక్కువ మాట్లాడుకునేది అంటే నేను అంటే తీసుకుంది ఇంపార్టెంట్ టాస్క్గా తీసుకుంది మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్. ఓకే. ఆ ప్రొటెక్షన్ విషయంలో ఇటు అబ్దుల్లాపుర్మెట్ లోకల్ 283 సర్వే నెంబర్ కానీ చాలా డిమాలిషన్స్ చేయడం జరిగింది. నేను వచ్చాక ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి మ్యామ్? ఆల్మోస్ట్ 40 డ్వెల్లింగ్ యూనిట్స్ అండ్ ఒక 70-80 హట్స్, టెంపరీ హట్స్ ఎవిక్ చేయడము అట్లా ఆ ఇష్యూస్ ఒకటి. కోర్టు కేసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో మెయిన్ నాకైతే ప్రయారిటీ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్. ఓకే. సో నేను వచ్చిన తర్వాత చాలా ప్లేసెస్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎవిక్ చేయించడము, బోర్డ్స్ డిస్ప్లే చేయడం, గవర్నమెంట్ ల్యాండ్ అని మా నోటీస్ బోర్డు ఉంటుంది కదా, బోర్డ్స్ డిస్ప్లే చేయడం కానీ
చాలా తెప్పించి ఆ ఇష్యూస్లో నేను కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. ఓకే, అది నా ఫస్ట్ ప్రయారిటీ. సో నాకు ఈ ఇష్యూస్లోనే కొంచెం ఎక్కువ ఛాలెంజింగ్గా, ఎక్కువ ఫోన్ కాల్స్ రావడము, కొంచెం ప్రెషర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్లాంటివన్నీ కూడా నేను ఫేస్ చేసిన. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్, డిమాలిషన్స్, వాటిని ప్రొటెక్ట్ చేసే విషయంలో